చేస్తున్నారు. ఆంఫాన్ తుఫాను ధాటికే పశ్చిమ బెంగాల్ అతలాకుతలమైంది. రాజధాని కోల్కతా కకావికలమైంది. బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్లను తుఫాను తీవ్ర స్థాయిలో కుదిపేసింది. తుఫాను తీరం దాటిన సమయంలో వీచిన భీకర గాలులు, భారీ వర్షాలకు 84 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు మమత 2.5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో రేపు ప్రధాని మోదీ ఏరియల్ సర్వే జరుపుతారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆంఫాన్ పేడి తుఫాను బెంగాల్లో బీభత్సం సృష్టించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్లను తీవ్ర స్థాయిలో కుదిపేసింది. ఈ తుఫాను ధాటికి బెంగాల్లో భారీ ఆస్తి ప్రాణనష్టం సంభవించింది. తుఫాను తీరం దాటిన సమయంలో వీచిన భీకర గాలులు, భారీ వర్షాలకు 84 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఒక్క బెంగాల్ రాష్ట్రంలోనే 72 మంది మృతి చెందినట్టు సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. వీరిలో 15 మంది కోల్కతాకు చెందినవారేనన్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత బెంగాల్లో భారీ నష్టం మిగిల్చిన తీవ్ర తుఫాను ఇదే. ఆంఫాన్ తుఫాను తీర ప్రాంత గ్రామాలతో పాటు కోల్కతా వంటి నగరాల్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. బెంగాల్లో వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులు, భారీ వర్షంతో కోల్కతా తడిసి ముద్దాయింది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన రాకాసి గాలులతో చెట్లు, కూకటి వేళ్లతో సహా పెకలించుకుపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. నగరంలో ఎక్కడ చూసినా చెరువులను తలపించే రోడ్లు, విరిగిన చెట్ల కింద పడి నలిగిపోయిన కార్ల దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు వేళ్లతో సహా విరిగిపడిపోయాయి. దీంతో జనం కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు కడ్డంగా చెట్లు పడిపోవడంతో వెళ్లేందుకు మార్గాలన్నీ బంద్ అయ్యాయి. జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. చెట్లన్నీ తొలగిస్తున్నారు. అయితే భారీగా వృక్షాలు నేల కొరగడంతో వాటిని తొలగించేందుకు ఇబ్బందిగా మారింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులపై చెట్లు విరిగిపడ్డాయి. ఇప్పటికే 5 లక్షల మంది ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కోల్కతా ఎయిర్పోర్ట్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రన్వే పైన నీరు నిలిచిపోయి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ప్రయాణికుల విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. కానీ కార్గో విమానాలు నడుస్తున్నాయి. అయితే ఎయిర్పోర్ట్లో నీరు నిలిచిపోవడంతో కార్గో విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. తుఫాను కోల్కతాను కోలుకొని దెబ్బతీసిందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అన్నారు. తుఫాను ప్రభావాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉండి పరిశీలించిన ఆమె దాదాపు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా నష్టపోయి ఉన్న తమకు ఇది మరింత భారం కానుందన్నారు. ఆంఫాన్ తుఫాను బీభత్సంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంఫాను పెను తుఫాను తీవ్ర విధ్వంసం సృష్టించిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. బెంగాల్కు సంఘీభావం తెలిపారు. బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు బెంగాల్, ఒడిశా సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. కేంద్రం తరపున సాయం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించామని ఆయన ట్విట్టర్లో తెలిపారు. అధికారులను నిరంతరం సంప్రదిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇరు రాష్ట్రాల్లోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా మృతుల కుటుంబాలకు మమత తలా 2.5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బెంగాల్ పర్యటనకు రావాలని, నష్టాన్ని స్వయంగా వీక్షించాలని ప్రధాని మోదీకి ఆమె విజ్ఞప్తి చేశారు.
మరోవైపు సముద్రం ఇంకా అల్లకల్లోలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి భీకరమైన గాలులు వీస్తున్నాయి.